బాండ్స్ ఇష్యూ మీద సార్ కూర్చుని చర్చించుకుందామని నేను అడగటం, ఆయన కూడా అదే కాదు మిగతా ఏ విషయం మీదైనా సరే నేను రెడీ అని చెప్పి ఆయన చెప్పటం, దాని తర్వాత మొన్న శనివారం నాడు మేము హైదరాబాద్లో కలిసాం. ఆ రోజునే మనం అనుకున్నట్టుగా బిగ్ బాస్ రూమ్ పెడదామా లేకపోతే మీడియాకి చెప్దామా అని అనుకుంటే ఆవేళే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్తున్నారు, అందుచేత నెక్స్ట్ వీక్ కూర్చుందాం అని చెప్పారు. సో ఈ వారం కానీ మరి ఆయన కన్వీనియన్స్ని బట్టి ఏదో ఫైనాన్స్ కమిటీ ఏదో వచ్చింది, ఆయన దానికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కాబట్టి రెండు మూడు రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోగానే చెప్తారనుకుంటున్నాను. సో ఈ వారంలో కానీ పై వారంలో కానీ మా చర్చ ఉంటుంది, అది ఎలాగ ప్రెస్ ముందా లేకపోతే ఇద్దరమే ఒక గదిలో కూర్చుని మాట్లాడి ప్రెస్కి రిలీజ్ చేయటమా అది డిసైడ్ అవుతుంది. కుటుంబరావు గారికి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఆయనకి అంగీకారం అయితే, ఎందుకంటే దాని బాండ్ల వరకు సరే ఓకే అది మీ ఇద్దరం ఎలాగ కూర్చుందామని నిర్ణయం, ఆయనకి అంగీకారం అయితే ఆదరణ మీద అన్న క్యాంటీన్ల మీద పోలవరం మీద పోలవరం కాగ్ రిపోర్ట్ మీద కూడా క్లబ్ చేసి నేను అమరావతి ఒక రెండు రోజుల్లో వెళ్తాను అక్కడ పెడదామని, ఎందుకంటే ఒక డిబేట్ ద్వారా వేవే కాదని ఐదారు ప్రశ్న పిలుస్తాం లేకపోతే ఇద్దరే కూర్చుని మాట్లాడుకుని రికార్డ్ చేసి ప్రెస్కి రిలీజ్ చేస్తాం, ఎందుకంటే నాకు నిజంగా ఒక డిబేట్ జరగాలి అనేది. ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ తరఫున వచ్చి ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక కొత్త సాంప్రదాయం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఊరికే ఛాలెంజ్లు చేసుకోవడం, పోలీసులు వచ్చేయడం, ఆపేయడం ఇవన్నీ చేస్తున్న నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈయన కుటుంబరావు గారు అనే మనిషికి గవర్నమెంట్ తరఫున వస్తున్నాడు కాబట్టి ఆయన ప్రజాప్రతినిధిగా పార్టీ మనిషిగా కాకుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా ఆయనతో కన్సల్ట్ చేయకుండా చేయడు. ఒక ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అన్నది ఓన్లీ పక్కన పెట్టండి, అన్ని నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది. అదే అది మనం కూర్చున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత తేలుతుంది. పోలవరం ఇష్యూ మీద మళ్ళీ కాగ్, ముఖ్యంగా కాగ్ ఏం చెప్పిందంటే ఈ 2019లో కంప్లీట్ చేస్తామన్నది జరిగే పని కాదు అని కాగ్ వాళ్ళు నిర్మోహమాటంగా దానికి కారణాలు కూడా చెప్పారు. అసలు ఇప్పటివరకు డిజైన్లే లేవు, మీరు ఎలా కడతారు, టన్నల్స్ లేవు, వాటర్ ఎలా తీసుకెళ్తారు, గ్రావిటీ మీద వాటర్ వెళ్ళాలంటే కావాల్సినటువంటివి ఏవి కూడా ఇప్పటివరకు మొదలే పెట్టలేదు. స్పిల్ ఛానల్ అంటే రిజర్వాయర్ నిండిన తర్వాత ఒలికేటువంటి, స్పిల్లింగ్ అంటే ఒలకడం, రిజర్వాయరు ఫుల్ అయిన తర్వాత ఒలికేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ధవళేశ్వరంకి రావటం కోసం కట్టింది స్పిల్ ఛానల్. ఆ స్పిల్ ఛానల్ దగ్గరికే ప్రతిరోజు బస్సులు పెట్టి జనాలను తీసుకెళ్ళి స్పిల్వే స్పిల్ ఛానల్ చూడండి ఇంత అద్భుతం ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అని చెప్పి చూపిస్తున్నారు. నిజానికి సైమల్టేనియస్గా మనకి డ్యామ్ నిర్మాణం కూడా పూర్తయితేనే ఇవి ఉపయోగంలోకి వస్తాయి. కట్టేసినట్టుగా ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి సరిపోతాయి కానీ అసలు పోలవరం అనేది ఎందుకు కట్టాలనుకున్నారో అది మొదలే అవలా. పోలవరం ప్రాజెక్ట్ అంటాం, పోలవరం డ్యామ్ అంటాం, పోలవరం రిజర్వాయర్ అంటాం, పోలవరం స్పిల్వే, పోలవరం స్పిల్ ఛానల్ అనేవి ఇవన్నీ పూర్తయ్యాక రోజుకి ఇంత కాంక్రీట్ పోసాం అంత పోసాం అని చెప్పి రికార్డ్ లెవెల్లో పనులు జరుగుతున్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తున్నారు కానీ ఇదేమి 2009కి అయ్యేటువంటి పనులు పరిస్థితి ఏం లేదు. ఇది కాకుండా మనకి రాజమండ్రి వచ్చి పోలవరం దగ్గర కొంతమంది రైతులు రాంబాబు వాళ్ళు గొడవ చేశారు, మా వ్యవసాయ భూముల్లో పోలవరంలో తీసిన మట్టి తీసుకొచ్చి డంప్ చేసేస్తున్నారు,
దీనికి ఒక ప్రొసీజర్ కానీ ఏం ఫాలో అవ్వట్లేదు. ఏమన్నా అంటే పోలీస్ పెట్టి ఇవన్నీ ఎమర్జెన్సీ వర్క్లు మీరేం కలెక్ట్ చేసుకోవటానికి వీల్లేదని చెప్తున్నారు. ఏం చేయమంటారు మరో అని చెప్పి పోలవరం నుంచి అక్కడ రైతులు మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇక్కడ రాజమండ్రిలో ప్రస్తుతం కూడా మాట్లాడారు. దాని గురించి కాగవాడు ఏం చెప్పాడంటే కాంట్రాక్టర్కి గవర్నమెంట్కి అయిన అగ్రిమెంట్ ప్రకారం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదు. కాంట్రాక్టర్ వెళ్ళి అక్కడ మాట్లాడుకోవాలి భూమి ఓనర్స్ తోటి, బాబు మేము ఇక్కడ వేస్తాం తర్వాత తీసేస్తాం, నీకు ఏడాది రెండేళ్ళు నీ పంట దెబ్బతింటుంది కాబట్టి నీకు ఇంత ఇస్తాం ఒక కాంపెన్సేషన్. నేను ఎలాగైతే అమరావతిలో 30,000 ఎకరాలకి ఇస్తున్నాడో 30,000 ఎకరాలు బీడు పెట్టి అమరావతిలో సంవత్సరానికి ఈ టైప్ ఆఫ్ భూమికింత ఈ టైప్ ఆఫ్ భూమికింత భూమి లేనటువంటి కూలీలకింత అని చెప్పి రేటు పెట్టి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు డబ్బు. ఇక్కడ కాంట్రాక్టర్ చేయాలి ఆ పని అకార్డింగ్ టు అగ్రిమెంట్. కానీ వీళ్ళు వెళ్ళేదంతా అక్కడ కొట్టండి, మీరు ఎవరు అడ్డొస్తారో చూస్తామని పోలీసులు పెట్టి. ఇది కాకుండా రైతుల మీద ఒక రకమైనటువంటి దౌర్జన్యం చేశారు. మీకు ఇంత ఇస్తాం, ఒక రూపాయి ఇస్తాం, ఈ రూపాయికి తీసుకుంటే ఓకే, లేకపోతే మీ కర్మ. వీళ్ళు అంతకు ముందైతే మా కర్మ అనుకుని తీసుకుందరు. పక్కలే పట్టిసీమకి తీసుకున్నటువంటి భూములు 5 రూపాయలు ఇచ్చారు. పట్టిసీమ భూములు అయితే 5 రూపాయలు ఇచ్చారు. అవి ఇవి అన్నీ పక్క పక్కనే ఉన్నాయి కదండి సేమ్ భూములు, మాకు రూపాయి ఇస్తానంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం ఏంటంటే రూపాయి అంటే ఉత్తిన ఎగ్జాంపుల్, రూపాయిని 10 లక్షలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రూపాయి రూపాయి కాదు, నిజం రూపాయి కాదండి, రూపాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పక్క వాళ్ళకి 5 లక్షలు 50 లక్షలు ఇచ్చి మాకు 10 లక్షలు ఇస్తానంటే ఇది ఎక్కడ న్యాయం అని వాళ్ళు చాలా గొడవ చేశారు. చివరికి కోర్టుకి వెళ్ళారు, కోర్టు స్టే చేసింది, స్టేని లెక్క చేయలే, లెక్క చేయకుండా వచ్చి డంపింగ్ చేశారు. ఇదంతా ఇప్పుడు కాగువాడు వేసిన తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటంటే అసలు ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాంట్రాక్టర్. గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఒకటే అని చెప్పి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకోండి, వాళ్ళు చేయకపోతే నేనే చేస్తున్నానని. ఎక్కడ అసలు ఈ గవర్నమెంట్ నడుపుతున్నారా? ఇది సొంత కమతో మీ హెరిటేజ్ కూడా ఇలా నడపరు. దాంట్లో అంతమంది ఆఫీసర్లు అంతమంది జనం ప్రతి రూపాయి జాగ్రత్తగా వెళ్తుందా లేదా? ఏ ఊర్లో పాలు లైట్గా వచ్చా, ఏ ఊర్లో పాలు వెన్నెక్కు ఉంది, రోజు క్వాలిటీ చూసేవాళ్ళు ఉంటారు. ఒకరోజు వెన్న తక్కువైనంతలో దేశానికో మీ కంపెనీకో వచ్చిన ప్రమాదం లేదు. కానీ ఒక్కరోజు తేడా వచ్చినా రిప్యుటేషన్ పాడవుతుంది కాబట్టి తేడా రానివ్వరు. ఇక్కడ కొట్టుకుపోతాయి ఊళ్ళు. దీన్ని మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తూ ఇప్పుడు ఎంఓయూ ఎంటర్ అవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాశారట. మనకు సామెత ఉంది, ఎగిరే పెట్టని చూసి కింద మసాలా నూరటం మొదలెట్టాడని. ఇప్పుడే దేశయ్య గారు ఇచ్చారు, ఎందుకంటే నేను పెట్టలవి తిన్న కాబట్టి నాకు తెలీదు. ఎగిరే పెట్టని చూసి మసాలా నూరినట్టు డ్యాము లేదు, డిస్ట్రిబ్యూటరీస్ లేవు, టన్నల్స్ లేవు. 2019కి గ్రావిటీ మీద వాటర్ ఇచ్చేస్తారట. ఆయన అమెరికా వెళ్ళినా అదే చెప్తాడు, జపాన్ వెళ్ళినా అదే చెప్తాడు. ఎలాగా పోనీ, దానికి ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది, వాటర్ని ఇలా కంప్యూటర్లో పడితే ఇళ్ళు అక్కడ పడుతుంది, ఆ లెవెల్ ఆఫ్ ఇది చేసాం మేము, నీకేం తెలిసాయా అనడానికి. ఇంజనీర్లు దీనికి సంబంధించి మీకు పనిచేస్తున్న పోలవరం ఇంజనీర్లు ఎవడన్నా కనపడి నేను ఉత్తినే ఏమన్నా 2019 వాటర్ కదా అంటే వాళ్ళకు ఏదో జౌరుమాల అడ్డం పెట్టి పోతున్నారు. గట్టిగా నవ్వితే మళ్ళీ ఎక్కడైనా సీసీ కెమెరా తీసి వాళ్ళకి చూపిస్తారేమో, చూడండి అరుణ్ కుమార్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడని. అసలు మీకు ఇంత అబద్ధం చెప్పవలసింది, ప్రజల్ని తప్పుదో పట్టించవలసినటువంటిది ఎందుకు అవసరం?